మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్లో పాలక మండలి తొలి సమావేశం జరిగింది. శ్రీవాణి ట్రస్టు పథకం రద్దును కొనసాగించాలని నిర్ణయించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో అతిథి గృహాలకు సొంత పేర్లో పెట్టరాదన్నారు. సర్వదర్శనం భక్తులకు 2-3 గంటల్లో దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని భావించారు. అలాగే తిరుమలలో విశాఖ శారదాపీఠం లీజు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శారదాపీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని టిటిడి నిర్ణయించింది. టిటిడిలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్ పెట్టాలని టిటిడి నిర్ణయించింది. అన్యమత ఉద్యోగస్తులకు విఆర్ఎస్ ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీనివాస సేతుపై వంతెనకు గరుడవారధిగా నామకరణం చేయాలని నిర్ణయించామని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ప్రైవేటు బ్యాంకుల్లోని టిటిడి నగదును ప్రభుత్వంలోకి బదలాయించాలని నిర్ణయించినట్లు చైర్మన్ తెలిపారు.